తల్లి నాగదేవత మమ్మల్ని తల్లిగా కాపాడమ్మా. బాగున్నానమ్మ. ఏమిటి నా వచ్చారు? అయ్యగారికి ఏదో అవుట్ హౌస్ కడతారంట, దాని గురించి పొట్టం కలిసి స్వతంత్రం చేయమన్నారమ్మ. ఏది కావమన్నారా? మతిపోయింది. మేమేం చేయమన్నా? అయ్యగారికి పొట్టేసిన చెప్తాం, అయినా కూడా అవునన్నారు. అయ్యగారు ఏదో పొరపడు పెడతారు, నేను చెప్తాగా నేను అన్నది. పొరపడుతున్నది నేను కాదు లక్ష్మి, నువ్వు. ఇదేమిటనుకున్నావు? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది అంత బిల్డింగ్ అనుకున్నావా? పిచ్చిదాన మట్టి పుట్ట. అయినా అది పాల పుట్టండి, అందులో దాగిపోవండి, అది తగితే నాగదోషం చుట్టుకుంటుంది. ఓహో, బిల్డింగ్ లో పిచ్చుకలు గూళ్ళు పెట్టినంత మాత్రాన జీవహింస చేయకూడదని పీకేయడం మానేస్తాను. అలాగే ఇక్కడేదో బురదపావు పుట్టబెట్టినంత మాత్రాన ఈ స్థలం తవదలేని మూర్ఖత్వం. ఇది బురదపావం కదండి, మన ఇంటి నాగదేవత. ఈ నాలుగు అడుగులు వదిలేసినంత మాత్రాన మనకు వచ్చే నష్టమే లేదు. ఈ వయసులో నీకు ఇంత చేరస్తం పరిగా లక్ష్మి. ఎవరి పేరు రాకండి, ఒరి పిలిపండి. కాదండి, పాలు పుట్ట తగ్గద్దు, నా మాట వినండి. అవును బాబు, ఇంకా చెప్పిన ఎవరైనా. అమ్మా నాగదేవత, ఆయన తెలియక చేసిన అపచారాన్ని మన్నించు తల్లి. ఏమిటి ఆలోచిస్తున్నారు? పాపం మీద ఏంటి నేను అనుకుంటారా? సరే కానీ తిరగమంటారా? లక్ష్మి, ఎందుకంటే పాపం వాళ్ళు కాదన్నది ఎవరితో కాదండి, భక్తితో. దేవుడు అని తెలిసిన తర్వాత రాయినైనా కాల్తో తన్నం కదండి. ఈ చెప్పకు కనిపించిన దేవుడిని తెలుసు. చూడండి, ఆ బల్బును వెలిగిస్తున్న కరెంట్ మనకు కనిపించదు. ఇంత మాత్రం చేత అందులో కరెంట్ లేదని మనం అనుకోగలం. ఒకవేళ అనుకుని ముట్టుకున్నావా అనుకోండి, షాక్ కొట్టి చూస్తాం. దేవుడైనా అంతే, ఆయన మన కనిపించుకుంటారే మన జీవితాలు వెలిగిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. మీరు గుడిలో ఉండేవారికే నమస్కరిస్తారు కానీ మన ఇంటి గడపకుండేరాయని బాత్రూమ్ లో వెళ్ళని దేవుడు అనుకుని ఎందుకు నమస్కరించకూడదు? చూడండి, మీ కోపం అదంతా ఉంటారనా? ఏమిటది? నేను చేరబడుతున్నాను, మీ అమ్మ చేరబడుతుంది, మీ అక్క చేరబడుతుంది, మీ పెళ్లి కూడా చేరబడుతుంది. మరి నా దగ్గర నడుచుకున్నట్టు నా దగ్గర నడుచుకోగలరా? కోపం నడుచుకోకూడదని ముందే చెప్తాను కదా. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం చెప్పాను? ఈ కోపం పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్పింది చేయాలి. తొందరగా చెప్పచ్చుగా. ఇలా చెప్తాను. అమ్మాయి త్వరగా పోని, అది దాటిందంటే ఈ దళ్ళు దొంగలు దోచుకుంటున్నా. అమ్మాయి ఉంటుందంటే నగలని త్వరగా పోని. Thank you.
నిత్యవసర వస్తువుల ధరలు ఈ ప్రయాణం చూడండి. నిత్యవసర వస్తువుల ధరలు చేస్తే చాలు నేను ఈ ఊరికి వచ్చిన కొత్త రాష్ట్రం. అవును, ఈ ఊరి పాత రాష్ట్రం రాష్ట్రమే ఉండి పిల్లలతో గాయపడలే చేస్తాను. అవునయ్యా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అందుకని మీరు అందరితో ఆరోగ్యానికి మహాభాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. ఎందుకే బీటా చూపిస్తాను జెండా గొప్ప ఎత్తుకుంటే అనేకా సామాన్లు. కలపటమాటికి రేజర్ వచ్చింది అంటే ఎప్పుడు అనారోగ్యం ఉంటుంది. ఈ సంగతే మా ఆవిడకి చచ్చిన తెలియకూడదు. వచ్చేస్తున్నాయి. ట్రైన్ రోడ్డు మీద నడిచింది, డ్రైవర్ చచ్చిపోయాడు. తలకిందులో పెట్టుకుంటున్నా. అదే ఇప్పుడు పేపర్ ప్రతి వాళ్ళు మేము ముందు అవుతారు కదా, తిప్పి తోట ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేస్తున్నా. అది సరేనని మన పక్కింటి గోపి చెప్పాడు.
నిన్న రాత్రి వస్తున్న లారీకి ఎదురుగా వెళ్ళావంటే మనకు ధైర్యం ఎక్కువలే. అసలు ఏం జరిగిందంటే రాత్రి ఇలా పెడుతున్నాం, నా ఎదురుకుంటే రెండు లైట్లు ఇలా వస్తున్నాయి. ఈ రెండు లైట్లు రెండు స్కోపులే కదా సెంటర్ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం. డ్రైవర్ బ్రేక్ వేసాడు కనుక సరిపోయింది, లేకపోతే మంగళసూత్రం పీకి పుట్టిటికి వెళ్ళాల్సిందే. అది సరిగా భోజనానికి రా, వెళ్ళిపోయింది అమ్మాయి, అన్నం గట్టెక్కింది. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. వెరీ గుడ్, ఇలా ముందుకొచ్చి పక్కన పక్కన సమాధానం చెప్పాలి. నువ్వు చెప్పు, జనకుడు విల్లు తెరిచింది ఎవరు? కూర్చో. సార్, మొన్న చెట్టు కొమ్మ విరిచింది వేరే సార్, విల్లు కూడా వేరే విరిచింటాడు సార్. అదేంటి సార్? ఏంటి? రండి. మీ శిష్యులు జనకుడు విల్లు విరిచింది ఎవరు అంటే నువ్వే కాదంటే నీకు అనుకున్నాను. వీళ్ళంతా చాలా బుద్ధిమంతులు, అర్థం ఏం చేయరు. దేవడంలో వీరసింగే ఎక్స్పెక్ట్. నీ బట్ట మెచ్చిన కూడా వాడే సందేశం. ఆ బిల్లు కూడా వాడే విడుతుంటాను. నువ్వు నేను వెళ్ళి నెమ్మదిగా కనుక్కొస్తాను. జనకుడు విల్లు విరిచింది శ్రీరాముడు. మీరు కూడా ఉంటండి, మీరు పాఠం చెప్పారని ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపితే మీరు ఎట్లా ఇస్తున్నారు? చూడు అబ్బాయి, నేను ఊరికి చేస్తున్న ఉపకారం ఏంటో నీకు క్లియర్ గా చెప్పాలంటే ఒక క్లాస్ అయిన చేయాల్సి ఉంటుంది. వీళ్ళు వీడి వల్ల ఊళ్ళో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతుంది. వీడికి పిల్లలు తగ్గిస్తే ఊళ్ళో 3 గీసులకి ఆహార కొరత తీరిపోతుంది. అంటే నేను ఊరికి చేస్తున్నది ఉపకారం అవునా కాదా? గొప్ప ఉపకారం చేస్తున్నాను. కూర్చో. ఇది వరకు పాలగారి మొహాన్ని చూశాను, ఇప్పుడు పిండికి మొహం చూస్తున్నాను. మీ ఊరి పిల్లలకు పాఠం అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పాను. వెరీ గుడ్. ఓకే, మా ఊరి పిల్లలు ప్రశ్న సమాధానం చెప్పాలా? అడుగు. 10 వేలతో బంతిని మోసి 5 వేలతో నాలు పాడి ఒంటినెక్కి మాట వెళ్తాను. రామాయణంలో ముందు గౌరవకరణ ప్రశ్నకు సమాధానం చెప్పాక మనం పాఠం చెప్పుకున్నాం.